భగవద్గీతలో మొదటి భాగం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి వాడేదైతే ఇస్కాన్ వాళ్ళదన్నమాట సో ఇందులో నేను నూట ముప్పై ఒక పేజీలో అరవై ఒక్క పద్యం లేదంటే శ్లోకంతో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను అదేంటంటే తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసిత మత్పర వసేహియస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఇంద్రియాలు అంటే ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ కళ్ళు ముక్కు చెవి నో నాలిక ఇంకా అయితే చర్మం అంటే ఈ ఫైవ్ నోస్ స్కిన్ టంగ్ ఐజ్ అండ్ ఇయర్స్ ఎట్లయితే అనుకుంటామో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అని ఇవన్నిటిపైన మనకు నిగ్రహం రావాలి అంటే నోరుంది కదా అని తిట్టడము చెయ్యి ఉంది కదా అని చెయ్యి లేపడము కయ్యానికి కాలు దువ్వడము విన్నది విన్నట్టు కాకుండా వేరే వాళ్ళకి వేరేలా చెప్పడము కంటితో వేరే వాళ్ళని కించ భయపెట్టడము ఇంకా వేరే ఏదైనా చేసినా లేదంటే దాన్ని దేనికైతే వాడాలో ఇంద్రియాలని దానికి కాకుండా వేరే చెడు పనులకనే కాదు అభ్యంతరకరమైన పనులకి వాడకుండా ప్రశాంతమైన జీవితాన్ని కావాలి మంచి జీవితాన్ని సాగించాలి అంటే కృష్ణ భక్తి భావన ఉంటే ఈ ఏవైతే ఇంద్రియాలుంటాయో ఆ ఇంద్రియానికి సంబంధించిన నిగ్రహం మీరు సాధించడం అనేది చాలా తేలికవుతోంది అని భావం